ఈ వీడియో ఎవరిని కించపరచడానికి చేయడం లేదు, అలాగే అందరిని ఉద్దేశించి కాదు, గమనించండి. కానీ మేము తోపులం తురుమలం అని తెలివి అతి తెలివితో కొట్టుకుంటూ బడాయి మాటలు చెప్పుకునే కాపుల గురించి మాత్రం అని గట్టిగా చెప్తున్నాను. ఏంటి మా కాపుల గురించి ఇంత తక్కువగా చెప్తావా అని ఎవరైనా ఏమైనా పీక్కుంటే ఇంకా పీక్కోమని చెప్తాను. ఎందుకంటే ఒక లక్ష్యం పట్టుదల ఏదైనా సాధించి తీరాలనే దృఢ సంకల్పం లేని కులం ఏదిరా అంటే అది కాపు కులం అని పెద్దగా మైకులు అరిచి చెప్పొచ్చు. కృష్ణదేవరాయలు మా బలిజోడే, రంగా మా కాపుడే, మెగాస్టార్ మావాడే అంటూ సుళ్ళు కబుర్లు అంటూ టైం పాస్ బాగా చేసేది కాపులే. రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించేది శాసించేది మేమే, 120 మంది పైగా ఉంది మేమే అని పిట్టల ద్వారా కబుర్లు చెప్పడంలో ముందుంటారు. గోదావరి జిల్లాలో అధిక సంఖ్యాబలం మాదే అంటారు. తీరా చూస్తే చిరంజీవిని ఓడిస్తారు, పవన్ కళ్యాణ్ని అవమానపరుస్తారు, రెడ్డి కోస్తుడికో కమ్మ కులస్తుడికో జై కొడతారు. తిరిగి మరలా మా రంగాన్ని చంపింది మాత్రం కమ్మ కులస్తుడో లేదా రెడ్డో అని మీటింగ్ పెడతారు. రెడ్డి పార్టీకో లేదా కమ్మ పార్టీకో గుడుగులు మోస్తూ వాళ్ల మోచేతి నీళ్లు త్రాగడానికి ముందు వరుసలో నిలబడతారు. కాపు కులంలో ప్రతివాడు ఒక మేధావే అని భ్రమిస్తూ ఉంటారు. చిరంజీవి పార్టీ పెట్టి కాపులు పరువు తీశాడు అని సిక్కు లేకుండా బహిరంగంగా వాగేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి పార్టీ నడపడం చేత కాదు అని పనికి మాలిన విద్యలు దంచేస్తూ ఉంటారు. గంగా వారసులం కాపు నాయకులం అని చెప్తూ ఇతర పార్టీల సంకలన అక్కడం చాలా ఇష్టంగా చేస్తూ మిగతా వాళ్ళను కూడా చేయమంటారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి కాపు ఉద్యమం పేరిట జనాలను రెచ్చగొట్టి గిన్నెలు గిరెడ్లు కొట్టించి చివరికి పలానా రెడ్డి మాకు పులిహోర పట్టాలు మజ్జీ ప్యాకెట్లు ఇచ్చాడు కాబట్టి ఆ రెడ్డికి జై కొడదాం అంటూ పనికి మారిన అహంకార కాపు నాయకుడు ఒకరు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి కాపులకు ఉన్న రిజర్వేషన్స్ ని ఓడబెరికి కాపుని బికార్ నా కొడుకులు చేసిన రెడ్లు కాదా, చివరికి మహానాయకుడు మహానాయకుడు అంటూ ఒక రెడ్డిని భుజాలకెత్తుకుంటే రిజర్వేషన్ అడగని వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పించి రిజర్వేషన్ కోట అయిపోయింది, ఇంకా సంకనాకండి సంకనాకండి అన్నోడిని కాపులకి రిజర్వేషన్ లేదు అని తల పొగురుతో చెప్పిన ఆ మహానాయకుడు కొడుకుని తల మీద బొచ్చు ఊడేదాకా నెత్తి మీద పెట్టి ఊరేగే కాపు సన్నాసులు కొందరు. అడగకపోయినా ఒక నాయకుడి పేరు ఒక జిల్లాకి పెట్టి రంగా గారిని అవమానించే బేకారు కోర్టులు గెలిపించాలని కాపు చవడలు కొందరు. సొంత కష్టార్జితాన్ని పేదలకు దహరబోస్తూ నిజాయితీగా ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న కాపు నేతలు ఎందరో. ఏ ఒక్క రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీని ఒక మాట అనడు, వాళ్ళ రెడ్డి నాయకుని ఒక మాట పడనివ్వడు, అలాగే ఏ ఒక్క కమ్మ కొలస్తుడైనా వాళ్ళ పార్టీ నాయకుడిని పార్టీని ఒక మాట అనరు. కానీ అదేమి దౌర్భాగ్యమో, కాపులు మాత్రం సమయం దొరికినప్పుడల్లా జనసేనను పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ని మిగతా వారికన్నా ముందుగా చులకన చేసి వాగిస్తూ ఉంటారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి కావచ్చు చెడ్డ కావచ్చు రెడ్లందరూ చప్పట్లు కొడతారు. అలాగే చంద్రబాబు లేదా లోకేష్ ఏం చేసినా అది రాష్ట్రం మంచికే అని కమ్మ కొలస్తులందరూ మైకులు పెట్టుకుని మరీ ప్రచారం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తి పెట్టుకుంటే చాలు, ఈ సన్నాసి కాపులకు ఎక్కడైన పౌరుషాలు పుడుచుకొస్తాయి. జగన్ కన్నా తెలుగల్ల వాళ్ళు రెడ్లలో లేరా, అలాగే చంద్రబాబు మేధావులు కమ్మలలో లేరా, ఆ కులాల్లో మిగతా వాళ్ళందరూ వాళ్ళ నాయకత్వాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు, ఎందుకు గెలిపించుకోవాలని తపన పడుతున్నారు? ఈ బుర్ర తక్కువ కాపు బలిజులకు ఎందుకు అర్థం కావటం లేదో తెలియటం లేదు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఒక కాపు మేధావి సామాజిక న్యాయం అంటే ఏమిటో అర్థం కావటం లేదు అని చిరంజీవిని ఎగతాళి చేస్తూ బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఈ రోజున అంతా అయిపోయి కూర్చుంటే లెగవలేని వయసులో పవన్ కళ్యాణ్ కి లేఖల మీద లేఖలు రాస్తూ మనం తగ్గేదేలా, నువ్వు తగ్గద్దు, చంద్రబాబు 70 or 80 సూట్లు ఇవ్వాలా, పవర్ షేడింగ్ ఇవ్వాలా, లేకపోతే పొత్తికిత్తు జాంతానై అంటూ ప్రలాపం చేస్తున్నాడు. ఆ పెద్ద ఆయన ఒకప్పుడు అదే పాలకుల్లో చిరంజీవిని గెలిపించుకోలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీకి కాపులు ఓట్లు కావాలా, అలాగే రంగా గారి వర్ధంత సమయంలో జోహారు రంగా అని అరుపులు కావాలి. కానీ కాపులకు మాత్రం తమ పార్టీ తమ నాయకుడు అక్కర్లేదు, ఎదుటి పార్టీ నాయకులు మోచేతి నీళ్లే కావాలి. ఇంకెప్పుడురా కాపులు నిటారుగా నిలబడి బ్రతికేది, పార్టీని బ్రతించుకోవడం కోసం నమ్మి వచ్చిన జన సైనికుల కోసం. ఆర్థిక బలం లేకపోయినా రాష్ట్రం అధోగతి పాలు కాకుండా ఉండాలనే మంచి సదుద్దేశంతో ఎలాగైనా ఈసారి ఎన్నికలలో గెలిచి తీరాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం జనసేన టీడీపీ పార్టీలను గెలిపించండి. రంగా గారి పేరు చెప్పుకుని దరిద్రంగా బ్రతకడం కాదురా, రంగా గారిలా సమూహంలా బ్రతకడం నేర్చుకోండి. అదే కాపు కులంలో పుట్టిన రంగా గారికి మీరిచ్చే అతి ఖరీదైన నిజమైన నివాళి. జోహార్ వంగవీటి రంగా. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.